నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి మీరు మీ ఇంటికి పంపించే అమూల్యమైన వస్తువులను ఎంతో జాగ్రత్తగా ఎంతో బాధ్యతగా యూసఫ్ కార్గో వారికి అందిస్తారో, వారు కూడా అంతే జాగ్రత్తగా అంతే బాధ్యతతో మీ ఇంటికి చేరుస్తారు. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో, గ్యాస్ స్టవ్లు కానీ మైక్రో ఓవెన్లు కానీ, వాళ్ళు వుడెన్ బాక్సులలో ప్యాకింగ్ చేసి జాగ్రత్తగా ఇండియాకు పంపిస్తారు. అలాగే కైతాన్ మరియు మాలియా ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు, ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెలెట్స్ కి అయితే స్వాగతం అన్న. సముద్ర మార్గం ద్వారా కువైట్ లోకి సుమారు 100 కిలోల హ్యాషిష్ ను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన 8 మంది ప్రవాసులను అధికారులు అరెస్టు చేశారు. ఇందులో 5 మంది ఇరానియన్లు, 2 భారతీయులు, 1 బేదూన్ వ్యక్తి ఉన్నట్లు కోస్ట్ గార్డ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు వెల్లడించారు. అలాగే అధికారులు స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల మార్కెట్ విలువ 20 లక్షల దినార్లుగా అంచనా వేశారు. కువైట్ లోని విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ట్యూషన్ ఫీజులను పెంచబోమని చెప్పి విద్యా మంత్రిత్వ శాఖ మంత్రి స్పష్టం చేశారు. కువైట్ ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న కువైటీలు మరియు ప్రవాసులతో సహా ఉద్యోగుల కొత్త నియామకాలు, పదోన్నతులు, బదిలీలు, అలాగే భర్తీలు డిసెంబర్ 5వ తేదీ నుంచి 3 నెలల పాటు ప్రభుత్వ రంగంలో నియామక ప్రక్రియను నిలిపివేస్తూ ఉన్నట్లు కువైట్ యువరాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. 2022 సంవత్సరంలో కువైట్ లో 32,000 మంది చిన్నారులు జన్మించగా, అందులో 1,733 మంది చిన్నారులు కవలలుగా జన్మించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కువైట్ లో 77% మంది ప్రజలు వారి యొక్క నెలవారీ ఆదాయం $3,000 అంతకంటే ఎక్కువగా సంపాదిస్తారని చెప్పి, అలాగే 34% మంది ప్రజలు $1,000 కంటే తక్కువగా సంపాదిస్తూ ఉన్నారని చెప్పి తాజా సర్వే తెలిపింది. మైదాన్ హవల్లీ ప్రాంతంలోని ఒక పెట్రోల్ బంకులో నవంబర్ 30వ తేదీ నుంచి పెట్రోలు పట్టుకున్న, ప్రతిసారి డబ్బు చెల్లించకుండా పరారి అవుతూ ఉన్న వాహనదారుడి కోసం పోలీసులు వెతుకుతూ ఉన్నారు. ఇలా నవంబర్ 30వ తేదీ నుంచి ఇప్పటి వరకు 12 సార్లు డబ్బు చెల్లించకుండా పెట్రోలు నింపుకున్నాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలలో రికార్డయ్యింది. అలాగే అతను 12 సార్లు పట్టుకున్న పెట్రోల్ విలువ 45 దినార్లు. కువైట్ లోని బ్యాంకులు మరియు ఎక్స్చేంజ్ కంపెనీలు డాలర్ వినియోగాన్ని నియంత్రించడానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు ప్రకటించింది. అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే, ఈ రోజు కువైట్ లో 1 దినారు 269.76 రూపాయలుగా ఉంది. అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే, 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 19.45 దినార్ల వద్ద సేల్ అవుతూ ఉంటే, అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే, కువైట్ లో అత్యధికంగా 29 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే, అత్యల్పంగా 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెలెట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్.